మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామ శివారులో చైన్ స్నాచింగ్. బైక్స్పై వెళ్తున్న ఒక మహిళ మెడలోంచి బంగారు పుస్తల్తాడు చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దొంగ. దొంగను వెంబడించడంతో బంగారు నగలు వదిలి పరారైన దొంగ. బాధితులు శివంపేట మండలం రెడ్డితాండాకు చెందిన అనిత, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తూప్రాన్ సిఐ శ్రీధర్. అంటే అక్కడ నుంచి పెదగొట్టి ముక్కల నుంచి చెంది నుంచి మేము వస్తున్నాము, ఇక్కడ ఊరికి వెళ్తున్నాం. అంటే అది సార్ అక్కడ ఊరుంది కదా సార్, దాటినాకనే ఆడ ఒంపులానే వెనక వెనక మాకు ఫాలోనే చేస్తుండు, కానీ మేము అంత గమనించలేము. మనకి ఇక మనలేగా ఎట్లా పోతుండేమో అని అనుకున్నాం. అంటే వెనక వెనక వచ్చిండు, ఇక జరా స్పీడ్లో కొంచెం తీసుకున్నాడు బండి. మాకు నేను దగ్గర వచ్చిన జర స్లో చేసుకున్నాడు. అప్పుడు జర భయమే ఉండే నాకు, ఇట్లా ఎందుకు వస్తాడు జర ఆయన ముందు పోని కొడుకు మనం మెల్లగానే పోదామని నేను అనుకుంటున్నానే వస్తున్నా. అయితే వెనక వచ్చి ఇట్లా చేయబెట్టి తెంకున్నాడు. తెంకొని ఇట్లా లేచి జేబులో వేసుకున్నాడు. జేబులో వేసుకొని నువ్వు ఎవరు ఆగురాను నాయని అట్లా వరకు నేను ఏడుచుకుంటానే చెప్పిన. ఇక రుబాబ్తో నడిపిస్తుండు, నవ్వుతుండే ఇక నువ్వు నాకేం చేయలేవు అనుకుంటా పోతుండే, ఇక ఇట్లా చేసి అట్లా నువ్వు నాకేం చేయలేవు అని నవ్వుతా పోతు ఇంకా పైకి లేస్తుండు. ఇక నేను ఏడుచుకుంటా తిట్టుకుంటా ఆ దండకు వచ్చిండు. దండ వరకలా అది బండి ఏమో అయింది, దానికి ఆపలేడు కూడా, కొంచెం స్లో అయింది. అంటే కొడుకు ఆగురాని ఇట్లా చేయి పట్టుకున్నావా అంది. చేయి పట్టుకున్నా నాకు గిట్లా చేసిండు, దొరికేసింది నాకు. అక్కడ వెళ్ళిన పోయింది ఇక ఇక్కడ వరకు వచ్చి అన్న అన్న అది నా రెండు తులాల బంగారం తెంపుకొని పోతుండు ధర పట్టుదన్న శాండ్ చేయండి అని అన్న అంటే బండి వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు అలా గుడికి అలా పోయినాం కదా, అరదాగా వచ్చిండు. అరదాగా వచ్చి ఇక వాళ్ళందరూ ఊరుకొచ్చారు. ఊరుకొచ్చేలా పడ్డాడు, పడి లేచి మళ్ళా బండి స్పిట్లానే ఉన్నాడు. ఇక పడినా ఇక కింద పడ్డాడు, ఇంకా దెబ్బ తాకింది గోయడు అలాంది. ఇక్కడ అది రక్తం వెళ్తుంది. ఇక ఆడితే ఇక స్పిట్లా ఇక వెనకనే వచ్చిర్రు వాళ్ళు కూడా. ఇక ఇక్కడ వచ్చి ఎక్కడ మాయమైండో ఏమైనా.